హలో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు అందిస్తున్న వారు లోకల్ యాప్ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీ రాష్ట్రంలోనే కాకుండా మీ జిల్లా మరియు మీ ప్రాంతంలో జరిగే అన్ని వార్తా విశేషాలను మీరు పొందవచ్చు అంతేకాకుండా మీ ప్రాంతంలో మీ జిల్లాలో మరియు మీ రాష్ట్రానికి సంబంధించిన ప్రైవేట్ మరియు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ను ఫ్రీగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీ ప్రాంతానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యవహారాలు క్లాసిఫైడ్స్ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ను కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీ ప్రాంతంలో జరిగే వార్తలను మీరు ఈ యాప్లో రాయడం వలన డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది లోకల్ యాప్ యొక్క డౌన్లోడ్ లింక్ను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అలాగే డైరెక్ట్గా ప్లేస్టోర్ నుంచి కూడా ఈ లోకల్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పనిసరిగా ఈ లోకల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి హాయ్ వన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫైవ్ డేస్ ముందు నేను ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి పదకొండు వందల యాభై తొమ్మిది ట్రేడ్స్మెన్ మేడ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నోటిఫికేషన్ని సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ నోటిఫికేషన్ యొక్క వీడియో చూసి తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోని చూడండి ఓకే సో నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలతో ఉన్న వీడియో యొక్క లింక్ను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఫైవ్ డేస్ ముందైతే ఆ వీడియోని నేను అప్లోడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనము ఆ పదకొండు వందల యాభై తొమ్మిది ట్రేడ్స్మెన్ ఉద్యోగాల భర్తీకి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాము సో డైరెక్ట్గా ఫస్ట్ టాపిక్లో వి వచ్చేస్తే చూడండి ఫస్ట్ మీరు సైన్ అప్ అనేది చేసుకోవాలి ఫస్ట్ మీరు సైన్ అప్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అయ్యి తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అనేది ఆడడం జరుగుతుంది ఫస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి సో చూడండి ఇక్కడ అప్లైయింగ్ ఫర్ ద పోస్ట్ ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు మనకి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్ట్ ఏది ఒకటే ఒకటి ట్రేడ్స్మెన్ మెయింట్ మాత్రమే కాబట్టి ఆటోమేటిక్గా ఆ ట్రేడ్స్ ట్రేడ్స్మెన్ మేడ్ అనేది మనకి ఇక్కడ నీట్గా వచ్చేసింది ఓకే సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి చూడండి ఈస్టర్న్ నేవల్ కమాండ్ అంటే ఈ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్కడ ఉంటుందంటే విశాఖపట్నంలో ఉంటుంది సో ఈ ఈస్టర్న్ నేవల్ కమాండ్లోనే మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఏడు వందల పది వేకెన్సీస్ వచ్చి జస్ట్ ఈస్టర్న్ నేవల్ కమాండ్లోనే ఉన్నాయి ఇందులో యుఆర్ నూట మూడు వందల మూడు ఎస్సీ నూట పదహారు ఎస్టీకి యాభై ఏడు ఓబీసీ నూట అరవై మూడు ఎకనామిక్ యువక సెక్షన్ డెబ్బై ఒకటి అయితే వేకెన్సీస్ మనకి ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్లోనే ఎక్కువ కాబట్టి మ్యాక్సిమమ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు మ్యాగ్జిమమ్ ఈస్టర్ నవల్ కమాండ్కే ట్రై చేయండి ఓకే సో నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉంటే ఈ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి మీ దగ్గర ఆధార్ కార్డ్ లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మీరు ఇక్కడ వేయవలసి ఉంటుంది ఫస్ట్ ఇక్కడ మీ యొక్క పదహారు నెంబర్లు ఉన్నటువంటి సారీ పన్నెండు నెంబర్లు ఉన్నటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఎంటర్ చేసిన తర్వాత సేమ్ మీరు ఇక్కడ ఏదైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారో సేమ్ ఆధార్ నెంబర్ మళ్ళీ ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ ఆధార్ నెంబర్ని మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆధార్ కార్డ్ లేదనుకుందాం అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ దగ్గర నో అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ కానీ ఓటర్ ఐడి కానీ ఈ ఐదిట్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర ఏది ఉంటే దాన్ని దాని యొక్క ఐడి నెంబర్ అనేది మీరు ఇక్కడ వేయవలసి ఉంటుంది తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అన్నా ఉండాలి లేదా ఈ ఐదు ఐడి ప్రూఫ్స్లో ఏదో ఒకటన్నా తప్పనిసరిగా మీ దగ్గర ఉంటేనే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకే సో నెక్స్ట్ సబ్ టైటిల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీ పేరు ముందర టైటిల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అబ్బాయిలు మ్యారీడ్ కానివ్వండి అన్మ్యారీడ్ కానివ్వండి శ్రీ అని సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ఎమ్టీ అంటే మనకి శ్రీమతి ఓకే శ్రీమతి అని అర్థం ఎస్ఎంటి అంటే మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీమతి అని సెలెక్ట్ చేసుకోండి కుమారి అంటే అన్మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో పళ్ళని కుమారి అని మనం అంటాం సో మీరు పురుషులైతే స్త్రీ అని సెలెక్ట్ చేసుకోండి మ్యారీడ్ ఉమెన్ అయితే శ్రీమతి అన్మ్యారీడ్ ఉమెన్ అయితే కుమారిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ అలాగే ఇక్కడ ఎంటర్ టైప్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ నేమ్ అనేది యాజ్ పర్ టెన్త్ మార్క్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం అనేది ఉండాలి మీరు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి మీకు ఇష్టం వచ్చినట్లు పేర్లు టైప్ చేస్తే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు మీ పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగానే మీరు ఇక్కడ మీ పేరు అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫామ్ చేసుకోండి మీ మిడిల్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి మీ లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫామ్ అనేది చేసుకోండి నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా మీ పేరు అయినా చేంజ్ చేసి ఉంటే అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ కొత్త పేరు ఏమిటి అని అడగడం జరుగుతుంది దానికి సంబంధించి డాక్యుమెంట్ అనేది కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చూపించాల్సి ఉంటుంది అని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు ఒకవేళ మీ పేరు ఎప్పటికీ మార్చలేదనుకోండి నోట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ ఆప్షన్ అనేది చూపించదు నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి మీ ఫాదర్ నేమ్ వెరిఫై చేసుకోవాలి మీ మదర్ నేమ్ ఇక్కడ టైప్ చేసి మీ మదర్ నేమ్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అన్నీ కూడా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ జెండర్ మేలా ఫిమేలా ట్రాన్స్ జెండర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ జెండర్ని ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మెరిటియల్ స్టేటస్ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఉమె విడో అయితే విడో జ్యుడిషియలీ సపరేటెడ్ అయితే దానికి సంబంధించి దీనికి సంబంధించి మనకి ఇక్కడ స ఒకవేళ విడో జ్యుడిషియలీ సపరేటెడ్ విడో వారు డైవర్స్డ్ అయితే తప్పనిసరిగా సర్టిఫికేట్ అనేది మీరు తర్వాత చూపించాల్సి ఉంటుంది నెక్స్ట్ కేటగిరీ జనరల్ ఆ వీకర్ వికచక్షణ ఎస్సీ ఎస్టీనా ఓబీసీనా లేదా నాన్ క్రీమీ లేయరా ఓబీసీ నాన్ గ్రి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది జనరల్ అయితే జనరల్ సెలెక్ట్ చేసుకోండి ఎకనామిక్ విక శిక్షను ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ వీటికైనా సెలెక్ట్ చేసుకుంటే తప్పనిసరిగా రెస్పెక్టివ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోండి తప్పనిసరిగా అన్ని ఫీల్డ్స్ కూడా మనకి మ్యాండటరీ అని క్లియర్గా వాళ్ళు అయితే ఇవ్వడం అనేది జరిగింది అన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అదర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది హైలైట్ అవుతుంది నేను ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ హైలైట్ అవ్వడం లేదు సో అదర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మరి మీరు ఇప్పుడు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో అదర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకి సో ఇప్పటివరకు మనకి బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసాము ఇప్పుడు మనం అదర్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది ఈ అదర్ డీటెయిల్స్లో ఫస్ట్ చూడండి ఇక్కడ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్ సంబంధించి మీకు ఫార్టీ పర్సెంట్ లేదా అంతకన్నా మీకు పర్సన్ విత్ డిజేబిలిటీ అండి మీకు సర్టిఫికేట్ అనేది ఇచ్చి ఉంటారు కదా ఆ సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ అంటే నలభై శాతం లేదా అంతకన్నా ఎక్కువ డిసేబిలిటీ ఉంటేనే దీనికి మీకు వర్తించడం అనేది జరుగుతుంది పర్సన్ విత్ డిజేబిలిటీ కింద తీసుకోవడం జరుగుతుంది అయితే పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే ఎస్ అండ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి తప్పనిసరిగా సర్టిఫికెట్ అనేది పర్సన్ విత్ డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆల్సో టైప్ ఆఫ్ డిసేబిలిటీ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నో ఒకవేళ మీకు ఈ పర్సన్ డిజేబుల్టీ కాకపోతే నో పైన క్లిక్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ ఏమి అడగదు నెక్స్ట్ సర్వీస్ మెన్ అయితే అని సెలెక్ట్ చేసుకోండి ఎక్సర్వీస్ ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు అంటే మీరు ఆర్మీలో కానీ నేవీలో కానీ ఫోర్స్లో కానీ ఎప్పుడు జాయిన్ అయ్యారు అండ్ ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారు అనేది మిమ్మల్ని అడగడం జరుగుతుంది సర్వీస్ మ్యాన్ సంబంధించి నో అండ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ డీటెయిల్స్ ఏమీ అడగదు నెక్స్ట్ డిఫెన్స్ పర్సన్స్ డిజేబుల్డ్ అంటే ఈ త్రివిధ దళాల్లో వర్క్ చేస్తూ ఎవరైనా అంగవైకలి పొంది ఉంటే వాళ్ళని డిఫెన్స్ పర్సనల్ డిసేబుల్డ్ అని అంటారు ఒకవేళ మీరు అదేంటే ఎస్ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నో నోన్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం అనేది లేదు నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన డేట్లో నైన్టీన్ ఎయిటీ నుంచి నైన్టీన్ ఎయిటీ నైన్ మధ్యలో మీరు గన జమ్మూ అండ్ కాశ్మీర్ డొమిసైల్ రాష్ట్రానికి చెందిన వాళ్ళైతే అని సెలెక్ట్ చేసుకోండి లేకపోతే నోన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే అని లేకపోతే నోన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మెరిట్ ఏ స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్ పర్సన్ అయితే అని సెలెక్ట్ చేసుకోండి అని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి ఏ స్పోర్ట్స్లో మీరు కప్పులు అనేవి గెలిచారు లేదా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారు దానికి సంబంధించి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ యూనివర్సిటీ లెవెలా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్లోనా స్కూల్ టీంలోనా ఇలా డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది దాని సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఆల్సో సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నో అని సెలెక్ట్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ ఏమి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫస్ట్ ఇయర్ తర్వాత మంత్ తర్వాత డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కలో మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది హైలైట్గా కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఓకే సో డీటెయిల్స్ అనేవి మీరు సబ్మిట్ చేసేటప్పుడు తప్పనిసరిగా మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి పర్సన్ డిజేబుల్టీ అయితే ఎస్ఎన్నో అని ఎక్సరీస్ మీద అయితే అయితే ఎస్ అని లేకపోతే నో అని డిఫెన్స్ పర్సన్స్ అయితే అని లేకపోతే నో అని ఆర్ యూ పర్సన్ హ్యావింగ్ ఆర్డినర్లీ బీన్ డొమిసైల్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ అనే లేకపోతే ఎన్నో అని డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే ఎస్ఎనే లేకపోతే నో అని మెరిటియస్ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ అనే లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ ఎంటర్ చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి సో కాంటాక్ట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేశారు అదర్ డీటెయిల్స్ ఇచ్చేశారు ఇప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వవలసి ఉంటుంది మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మీరు వాడే మొబైల్ నెంబర్ ఇవ్వండి ఏదంటే ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి లేదా నెట్ సెంటర్లో అప్లై చేశారనుకోండి ఆ నెట్ సెంటర్ వాళ్ళ నెంబర్ అనుకోండి తర్వాత మీకు హాల్ టికెట్స్ కానీ ఇద్దరు ఏవైనా వస్తే మెసేజెస్ వస్తాయి అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది మీ యొక్క ఈమెయిల్ ఐడి మీదే ఇవ్వండి అండ్ ఇక్కడ ఆల్టర్నేట్ అంటే మీరు పైన ఇచ్చిన మొబైల్ నెంబర్ కాకుండా ఆల్టర్నేట్గా మరొక మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ల్యాండ్లైన్ నెంబర్ ఉన్నా కూడా అది కూడా మీరు ఇక్కడ ఇవ్వవచ్చు సో ఇచ్చిన తర్వాత ఇక్కడ సమ్మరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ అనేది చేయండి ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ ఓటీపీ ఏంటి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను సో సెండ్ ఓటీపీ నొక్కితే మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేశారో దానికి ఒక ఓటీపీ వస్తుంది అంటే మీరు కరెక్ట్ నెంబర్ ఇస్తున్నారా లేదా అనేది అప్పుడే మీకు తెలిసి తెలిసిపోతుంది సో మీకు ఓటీపీ వస్తే మీరు కరెక్ట్ నెంబర్ ఇచ్చారని ఓటీపీ రాలేదంటే మీరు రాంగ్ నెంబర్ ఇచ్చారని కాబట్టి మీకు కరెక్ట్ ఫోన్ నెంబర్ కానీ ఇస్తే మీకు సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తేనే మీ ఫోన్ నెంబర్ అనేది వ్యాలిడ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా సేమ్ మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తేనే మీకు ఈ ఫో మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి రెండు వ్యాలిడ్ అనేది అవడం జరుగుతుంది ఈ పాయింట్స్ అనేవి మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫ్రెండ్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే మనము ఫోన్ నెంబర్ ఇచ్చి దాన్ని వ్యాలిడ్ చేసుకోవాలి అంటే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేస్తే మీ ఫోన్ నెంబర్ వ్యాలిడ్ అవుతుంది అండ్ ఈమెయిల్ ఐడికి ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడికి తర్వాత ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసుకొని మీరు ఓటీపీ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది వెరిఫై చేసుకున్న తర్వాత కింద లాస్ట్లో మనకి సమరీ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మనకి సమరీ ఏదైతే ఉందో లాస్ట్ సైన్ అప్లో మనకి రిజిస్ట్రేషన్లో లాస్ట్ చెప్పినటువంటి సమ్మరీ ఉంటుంది అంటే ఈ సమరీ అంటే ఏంటంటే మీరు ఇచ్చిన డీటెయిల్ ఇదివరకు మీరు మనము బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాము అదర్ డీటెయిల్స్ ఇచ్చాము కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాము ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ తప్పు ఉంటే ఇక్కడ మనకి ఎడిట్ ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదండి దానిపైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ ఓ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ అనేది చేయండి దీంతో మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది ఓకే సో సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి చూడండి ఇక్కడ యూ హ్యావ్ సైన్డ్ అప్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అండ్ యువర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అంటే మీ యొక్క యూజర్ ఐడి మరియు పాస్వర్డ్లు ఏవైతే ఉన్నాయో మీరు లాగిన్ అవ్వడానికి ఆ రెండింటిని మీ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడికి పంపించడం జరిగింది సో వాటిని యూజ్ చేసి మీరు లాగిన్ అయ్యి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటున్న తర్వాత పేమెంట్ అని చేయాల్సి ఉంటుంది అని మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది అండ్ ఫైనల్ సబ్మిషన్ అనేది లాగిన్ అయిన తర్వాత మీరు ఈ డీటెయిల్స్ ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ అనేది చేసే అవకాశం ఉంటుంది అని మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు ఇప్పుడు ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి మళ్ళీ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో అక్కడికి రావడం జరుగుతుంది సో మీ ఈమెయిల్ ఐడి లేదా మీ ఫోన్కి వచ్చినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో మీ యొక్క టెన్త్ క్లాస్ డీటెయిల్స్ మీ యొక్క ఐటీఐ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అలాగే ట్వెల్త్ క్లాస్ డీటెయిల్స్ ఏమైనా డిప్లొమా కానీ ఇంటర్మీడియట్ కానీ ఉంటే వాటిని ఇవ్వచ్చు అలాగే గ్రాడ్యుయేషన్ సంబంధించి ఏమైనా ఉంటే అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే దానికి సంబంధించినవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఫస్ట్ వచ్చి మనకి టెన్త్ క్లాస్ డీటెయిల్స్ సో ఇక్కడ చూడండి ఫస్ట్ దీనిపైన క్లిక్ చేస్తే టెన్త్ క్లాస్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఎగ్జామ్ పాస్డ్ ఏ ఇయర్ ఎగ్జామ్ టెన్త్ పాస్ అయ్యారా నెక్స్ట్ యూనివర్సిటీ ఏది ఏ యూనివర్సిటీ కింద మీరు ఎగ్జామినేషన్ అనేది లేదా ఏ బోర్డు కింద మీరు ఎగ్జామినేషన్ పాస్ అనేది అడగడం జరుగుతుంది ఏ ఇయర్లో పాస్ అయ్యారు అని మిమ్మల్ని అడుగుతుంది సెలెక్ట్ చేసుకోవాలి సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది మీ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పైన మీ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది ఆ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే మీకు గ్రేట్ పాయింట్స్ ఉన్నాయా పర్సంటేజ్ ఉందా అనేది సెలెక్ట్ చేసుకోండి పర్సంటేజ్ ఉంటే దానికి సంబంధించిన పర్సంటేజ్ ఎంత అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మార్క్స్ ఎన్ని మ్యాక్సిమమ్ మార్క్స్ ఎన్ని అగ్రిగేట్ మార్క్స్ ఎన్ని అనేది సారీ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది సో మీరు ఇక్కడ మార్క్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు అప్టైండ్ మార్క్స్ అంటే మీరు ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు ఎన్ని మార్కులకి ఎగ్జామినేషన్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ గ్రేడ్ పాయింట్ అంటే ఫస్ట్ క్లాస్లో పోయారా సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారో పాస్ క్లాస్లో పాస్ అయ్యారనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ మీ యొక్క ఇప్పుడు టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఏ విధంగా ఎంటర్ చేశారు ఐటీఐ డీటెయిల్స్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇక్కడ డిప్లొమాలు కానీ గ్రాడ్యుయేషన్లు కానీ ఉంటే వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా సో అడిషనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ దానిపైన క్లిక్ చేయండి ఓకే సో మీరు ఓన్లీ టెన్త్ క్లాస్ మాత్రమే నేను ఇక్కడ మీకు టెన్త్ క్లాస్ మాత్రమే చూపించడం జరిగింది మీరు టెన్త్ క్లాస్ మాత్రమే సబ్మిట్ చేస్తే సరిపోదు ఐటీ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది అలాగే మీకు ఇంటర్మీడియట్ కానీ డిప్లొమాలు కానీ గ్రాడ్యుయేషన్లు కానీ ఉంటే అవి కూడా మీరు ఎంటర్ అనేది చేసుకోవచ్చు ఓకే సో కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి సో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత అడిషనల్ డీటెయిల్స్ పైకి రండి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి చాయిస్ ఆఫ్ కమాండ్ ఫర్ పోస్టింగ్ అంటే ఏంటంటే సో మనకి మూడు కమాండ్స్లో నోటిఫికేషన్ అనేది నేవల్ కమాండ్స్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సో వెస్ట్రన్ కమాండ్ కావాలా ఈస్టర్న్ కమాండ్ కావాలా సదరన్ కమాండ్ కావాలనేది అడగడం జరిగింది సో మనకి విశాఖపట్నం విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి ఈస్టర్న్ కమాండ్ ఏదైతే ఉందో ఎక్కువ వేకెన్సీస్ కూడా మనకి ఏడు వందల పరిగే వేకెన్సీస్ కూడా ఈస్టర్న్ నేవల్ కమాండ్లో ఉన్నాయి సో మీకు ఏ కమాండ్ కావాలనుకుంటే ఆ కమాండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సదరన్ నేవల్ కమాండ్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు వెస్టర్న్ నేవల్ కమాండ్ కావాలని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మూడు ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవాలి అంటే సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చుకుంటారు సెకండ్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చుకుంటారు థర్డ్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చు అనేది మీ ఆప్షన్ అది ఓకే సెక్స్ట్ నెక్స్ట్ రిలీజియన్ బుద్ధిస్టా క్రిస్టియనా హిందూనా జైన ముస్లిమా సిక్ జోరస్టినా అదర్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ నేషనాలిటీ ఏంటి మీరు సిటిజన్ ఆఫ్ ఇండియానా సిటి సబ్జెక్ట్ టు సబ్జెక్టు భూటానా ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విజిబుల్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటంటే మీ యొక్క మచ్చలు పుట్టు మచ్చలు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మ్యాక్సిమం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇక్కడ ఈజీగా ఎంటర్ చేసుకోండి నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ సిటీస్ విషయానికి వస్తే మనకు చూడండి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకసారి మీకు అన్ని చెప్తాను ఎక్కడెక్కడ ఉన్నాయని సో మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి పెట్టుకోవచ్చు అగర్తల అహ్మదాబాద్ ఐజ్వాల్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ చండీగఢ్ చెన్నై డెహ్రాడూన్ ఢిల్లీ లేదా న్యూఢిల్లీ గ్యాంగ్టక్ గౌహతి హైదరాబాద్ ఇంపాల్ ఇటానగర్ జైపూర్ జమ్మూ కవరతి కోచి అలాగే కోల్ కోహిమా కోల్కతా లడాక్ లక్నో ముంబై పనాజీ పాట్నా పోర్ట్ బ్లేర్ పుదుచ్చేరి రాయ్పూర్ రాంచీ సిలాంగ్ సిమ్లా శ్రీనగర్ విశాఖపట్నం సో మీకు ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కావాలనుకుంటే అక్కడ మీరు ఎగ్జామినేషన్ సిటీలు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి మొత్తం మూడు ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ ఏదో సెలెక్ట్ చేశాను మీరు మీకు ఏ ఎగ్జామినేషన్ సిటీస్ కావాలో అవి మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ కారస్పాండెన్స్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ తప్పనిసరిగా టైప్ చేయాల్సి ఉంటుంది మీ డోర్ నెంబర్ వీధి మీ స్ట్రీట్ పేరు ఏంటి డిస్టిక్ టౌన్ అన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన ఇప్పుడు మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అడ్రస్ అన్ని ఇచ్చిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ పైన క్లిక్ అని చేయండి ఓకే ఇప్పుడు మీరు సమ్మరీ పైన క్లిక్ చేస్తే సో మీరు ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది ట్వంటీ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాలి సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది టెన్ కేబీ నుంచి ట్వంటీ కేబీ మధ్యలో ఉండాలి జేపీజీ లేదా జేపీఈజీ లేదా పిఎన్జీ ఫార్మేట్లో ఈ ఫోటో లేదా సిగ్నేచర్ అనేది ఉండాలి నెక్స్ట్ మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటారు కదా ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ వరకు ఇచ్చింటే ఆ గ్రాడ్యుయేషన్ వరకు సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది టెన్త్ ఐటీఐ ఇంటర్మీడియట్ డిప్లొమా సో మీరు ఏమేమి ఇచ్చారో అక్కడ అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను జస్ట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అలాగే ఐటీఐ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవి రెండే నన్ను అడగడం జరిగింది ఓకే సో ఓకే మీరు ఎన్ని ఇచ్చారో ఆ అన్ని ప్రూఫ్స్ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అడగడం జరుగుతుంది వాటిని అప్లోడ్ చేయాలి ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సంబంధించి మీ దగ్గర ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉంటే డైరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి లేని పక్షాన టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పరిగణలోకి తీసుకుంటారు దాన్ని అప్లోడ్ చేయవచ్చు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామిక్లు వివేక శిక్షణ వాళ్ళైతే తప్పనిసరిగా మీ యొక్క కాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు రిజర్వేషన్స్ తీస్తాయి అండ్ ఆల్సో మీకు అప్పుడే మీకు ఏదైతే ఫీజు కన్సెన్షన్ అనేది కూడా మీకు వర్తించడం అనేది జరుగుతుంది ఓకే సో తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకి సమ్మర్ అనే ఆప్షన్ ఉంది దానిపైన మీరు క్లిక్ అనేది చేయాలి సో పైన క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే అప్లోడ్ చేశారో అవన్నీ చూపించడం జరుగుతుంది అంటే స్టార్టింగ్ నుంచి మనం చేసుకోవచ్చా కదా రిజిస్ట్రేషన్ నుంచి ఆ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది చూసుకోండి ఒకసారి తర్వాత మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారని క్లియర్గా చూపిస్తుంది ఫోటో అప్లోడ్ చేశారా లేదా సారీ క్యాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారా లేదా ఐటీ సర్టిఫికేట్ చేశారా లేదా టెన్త్ సర్టిఫికేట్ లేదు చేశారా సిగ్నేచర్ చేశారా లేదా డేటా ప్రూఫ్ చేశారా లేదా ఈ విధంగా అన్ని ఇక్కడ పక్కలో మనకి చేశారా లేదా అని చూపిస్తుంది ఎస్ఆర్నో అని చూపించడం జరుగుతుంది సో దాన్ని చూసుకున్న తర్వాత కింద మనకి చెక్ బాక్స్ ఉంటుంది ఐఐఏ డిక్లరేషన్ ఉంటుంది ఆ డిక్లరేషన్ చదువుకొని చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి మీరు ఇక్కడ మనకి పాపప్ అనేది చూపిస్తుంది అంటే నేను అప్లోడ్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని ఒకసారి చూసుకున్న తర్వాత ఓకే పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం అనేది జరుగుతుంది ఓకే సో ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ చూపిస్తుంది అండ్ పేమెంట్ వెయిట్ ఆఫ్ అంటే ఎస్సీ ఎస్టీ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు అండ్ ఫీజు పేమెంట్కి సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ అనేది కూడా మనకి ఇక్కడ అందుకే రాలేదు అండ్ ఈ క్యాండిడేట్ డాష్ బోర్డ్కి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలని తెలుసుకోవడం జరిగింది మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నస్ డే ఫ్రెండ్స్